తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు చందుర్తి మండల కేంద్రంలో మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చందుర్తి మండల విశ్వ హిందూ పరిషత్ మండల కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ తక్కువ ధర కలిగిన నాసిరకమైన చైనా వస్తువులు ప్రజలను ఆకర్షిస్తూ మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న తరహా పరిశ్రమలను ఉపాధి కోల్పోయేలా చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాటి సుధాకర్, మోతుకుపల్లి మధు, మెడిసెట్టి శ్రీహరి, సంపునూరి సాయి ప్రణీత్, మారుపాక శేఖర్, కరుణాకర్, నవీన్, నేదురి మహేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ చందుర్తి మండల సమితి పిలుపు మేరకు బాయ్కాట్ చైనా, చైనా వస్తువులని తర్వాత చైనా యాప్స్ని రిమూవ్ చేయాలని, ఇక నుంచి ప్రజలందరూ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ దాంతోపాటు చందుర్తి మండలంలో ఉన్న ప్రజలందరూ మన ఫోన్లో ఉన్న చైనా యాప్స్ అవి అన్నీ డిలీట్ చేయాలని, రిమూవ్ చేయాలని కోరుతున్నాం. చైనా బాగా బలిసింది. ఈరోజు చైనా వల్ల 20 మంది జవాన్లు సైద్ అయ్యారు, అమరవీరులయ్యారు, 20 మంది చంపేశారు. మన దేశం మీదనే బతికి మన దేశం మీదనే డెవలప్ అయ్యి చైనా ఈరోజు మన దేశానికి శత్రువుగా మారి మన దేశానికి నష్టం చేస్తుంది. కాబట్టి చైనాని బుద్ధి చెప్పాలంటే మన ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ రిమూవ్ చేయాలి. ముఖ్యంగా యువత టిక్ టాక్ అని యాప్ ఆడుతారు, టిక్ టాక్ని రిమూవ్ చేయాలి. మన ఫోన్లో ఒక్కటి కూడా టిక్ టాక్ ఉండదు, యూత్ ఫోన్లో టిక్ టాక్ ఉంది. దయచేసి ప్రజలందరూ యూత్ ముఖ్యంగా మీ ఫోన్లో ఉన్న టిక్ టాక్ని రిమూవ్ చేయండి. షేర్ చాట్ కావచ్చు, తర్వాత ఇంకా చైనా యాప్స్ బాగానే ఉన్నాయి. దాదాపు కేంద్ర ప్రభుత్వం 50 అప్లికేషన్స్ని చెప్పడం జరిగింది, చైనా అప్లికేషన్ అవి అన్ని రిమూవ్ చేయాలి మీ ఫోన్ నుంచి. దాంతోపాటు ఇక నుంచి మనము ఏ వస్తువు కొనుక్కున్నా కానీ చైనా వస్తువుని కొనుక్కోవద్దు. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇది మన ఇండియాలోనే నిర్మాణమైంది, కొనుక్కుందాం. చైనాది కొనుక్కోవద్దు. మన ఇండియా వస్తువులు కొనుక్కుంటే మన యువకులకు పని దొరుకుతుంది, మన అభివృద్ధి అవుతుంది దేశము. చైనా వస్తువు కొనుక్కుంటే చైనా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయ్యి ఏం చేస్తుంది? మనల్నే బెదిరిస్తుంది, మనపైనే దాడి చేస్తుంది. అటువంటి ఒక దేశానికి బుద్ధి చెప్పాలంటే మనం అందరూ ఒకటై ఈ చైనాకి బుద్ధి చెప్పాలి. అందరు యాప్స్ డిలీట్ చేయాలని, అందరు చైనా వస్తువులు ఇక్కడ నుంచి కొనుక్కోవద్దని అందరు ప్రజల్ని కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ చందుర్తి మండలి అందరు కోరుతున్నాం. పిలుపు మేరకు, రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు చందుర్తి మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదైతే చైనా తొత్తులు ఉన్నారు అక్కడ. ఏది మన భారతీయ అమరవీరులను 20 మందిని అయితే అమరవీరులు చనిపోవడం జరిగింది దేశంలో, వాళ్ళ స్మారకాన్ని ఈరోజు అది టిక్టాక్ కానీ యాప్లు కానీ చైనా ఏమున్న ప్రోడక్ట్స్ అవన్నీ మన భారతదేశంలో బ్యాన్ చేయాలని, భారతదేశంలో ఏదైతే టిక్టాక్ అయినా ఈ టిక్టాక్ నుంచి మెట్రోన్ అని వచ్చింది, ఏదైతే యువత ఈ టిక్టాక్ బ్యాన్ చేసి మెట్రోన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని భారతదేశానికి చేదోడు అది